బట్టలు గాయించండి దేవుని పిల్లలు. ఈరోజు ఇక్కడ ఉన్న చాలా మంది పిల్లలకున్న దౌర్భాగ్యమైన అలవాటు ఏంటి చెప్పనా? వీళ్ళు కూడా బెట్లు కాస్తారు. మీరు కాను చూడండి, క్రికెట్ బెట్టింగ్, 2020 ఐపీఎల్ జరిగినా ఏం జరిగినా ఇక్కడ ఉన్న చాలామంది క్రైస్తవ బిడ్డలు కూడా మీ పిల్లగాడు మ్యాచ్ చూస్తున్నాడు అనుకోకు, ఆడు ఓవర్ ఓవర్కి డబ్బులు కాస్తాడంటే నువ్వు నమ్మగలవా? ఆడు బాల్ టు బాల్ డబ్బులు కాస్తాడని నమ్మగలవా? ఈరోజు క్రికెట్ బెట్టింగ్లు కట్టి చదువుల్ని ఆస్తుల్ని కూడా జీవితాన్ని దారబోసే స్టూడెంట్స్ ఉన్నారని నమ్మగలవు? ఉన్నారు. జోదం జీవితాన్ని చినిమేతది గుర్తెట్టుకోండి. జోదం మాట్లాడుకుంటున్నారా? జోదమాడి ఎకరాలు అమ్మేసిన వాళ్ళు ఉన్నారు, జోదమాడి జీవితాలు అమ్మేసిన ఉన్నారు, జోదమాడి కట్టుకున్న భార్యను కూడా వదిలేసిన ఉన్నారు. గుర్తెట్టుకోండి. ఎటకారం అనుకుంటున్నారా జోదాలు అంటే? లేరండి. క్రికెట్ బెట్టింగ్లని ఆ బెట్టింగ్లని ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే ఆ దిక్కుమేలాడ యాడ్అవుట్ వచ్చేస్తుందండి. ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. రమ్మి ఆడుతున్నాను అంటున్నాను. ఏ రమ్మి? రమ్మి అంటున్నాను. ఎలాగే ఆడు రమ్మి? ఒకరోజు నీకు ఆడుద్ది చెప్పండి. ఇంకా రమ్మి కాదు, ఇక రోడ్డు మీద పడతావు అప్పుడు అర్థమవుతుంది నీకు రమ్మియే రాసేద్ది ఇక రోడ్డు మీద పడుతావు. అప్పుడు ప్యాకెట్లు ఎక్కడెక్కడ ఊరిసి ఎవరిని అడవారండి? ఇప్పుడు ప్యాకెట్లు ఎక్కడికి వచ్చినాయి తెలుసా? మొబైల్లోకి వచ్చి. ఆడవాళ్ళు మొగోళ్ళు, ఆడవాళ్ళు ప్యాకెట్లు ఏంటండి మరి ఇద్దరు? వీళ్ళు కూడా ఏంట జోదాలు ఆడండి, మీ జీవితాలు ఏమవుతాయో చూడండి. సంసోను దాటిన మరొక ఆజ్ఞ ఏంటంటే జోదం, బెట్టింగ్స్. ఆ బెట్ట కాసాడు, బెట్టకు ఓడిపోయాడు. ఓడిపోయిన ఆ బెట్టింగ్ని జమా చేయడానికి ఏం చేయాలో తెలియక వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే అమాయకుల్ని దారంటుపోతున్న వారిని చంపేసి వాళ్ళ ఆస్తులు తెచ్చి వాళ్ళకి ముట్ట చెప్పాడు. చూసారా? ఈయన కాసిన బెట్టింగ్కి ఎవరు చచ్చిపోయారండి? అమాయకులు చచ్చిపోయారు. వాళ్ళ ఫిలిస్తీన్లే తర్వాత మాట, వాళ్ళ ఫిలిస్తీన్లైనా ఏ సంబంధం లేని వారు చచ్చిపోయారు ఈయన కొట్టిన దెబ్బలకి. బెట్టింగ్లు ఆడడం వలన ఏమవుతారు చెప్తున్నా? నీతో పోదో, నీతో పోదని చెప్తున్నాను. నీ వెనక్కున్న అమాయకులు కూడా చస్తారు, నిన్ను నమ్ముకున్నవారు సంబంధం లేనివారు కూడా చస్తారు ఇలాంటి జోదాలకు పోతే. అది రమ్మి అయినా క్రికెట్ బెట్టింగ్ అయినా ఏదైనా గుర్తుపెట్టుకో, నువ్వు ఆడే అలవాట్లు రేపు పొద్దున్న నీతో పాటు నీ చుట్టూ కూడా చంపుతావు. ఎంతమంది లేరనుకో? ఆస్తులు ఇలాంటి జోదాలకు పోగొట్టి చివరికి బతకలేక డాక్టర్లో పేర్లొద్దు, డాక్టర్లు కూడా ఈ జోదాలకు అలవాటు పడి ఏం చేయాలో అప్పులు తీర్చలేక మీ కోనసీమలోనే కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు ఒక డాక్టర్, తెలుసా? జోదానికి అలవాటు పడి మీ కోనసీమలోనే. ఎందుకు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అంటే డాక్టర్ అయినా యాక్టర్ అయినా ఎవడైనా చివరికి ఎందుకు చచ్చారయ్యంటే జోదాలకి మద్యాలకి స్త్రీకి బానిసలే. చచ్చిన వాళ్ళు లెక్క లెక్కలేను. దేవుడిచ్చిన జీవితంతో ఆటలాడుతున్నాం మనం, దేవుడిచ్చిన టాలెంట్తో ఆటలాడుతున్నాం మనం, దేవుడిచ్చిన తల్లిదండ్రుల సౌఖ్యంతో ఆటలాడుతున్నాం మనం. సంసోను ఎగిరిపోయిన దెబ్బ నేను చెప్తాను, ఆ దెబ్బలు మనకు కూడా తగులుతాయి మారకపోతాయి. దేవుడు నిన్ను మళ్ళా పిలుస్తున్నాను. నీకు తెలియకుండా ఏమన్నా ఈ లేనిపోని లౌకికమైన ఈ ఆటల్లో పడిపోయేవేమో, తిండు చికారుల్లో పడిపోయేవేమో, బాధ్యతలు మర్చిపోయేవేమో, దేవుడు పిలుస్తున్నాడు. నీతి సూర్యుడి దగ్గరికి రమ్మంటున్నాడు, రా. ఆయన కొరకు ఎలుగుదుగా, ఆయన ఇచ్చిన వాగ్దానాలు పొందుకుంది కానీ నీకు మరల అవకాశం ఉంది. ఈరోజు రాత్రి నీకు అవకాశం ఉంది. దేవుడు పిలుస్తున్నాడు, మారిపో మారిపో మారిపో.